సంచలనం సృష్టించిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కేసు విచారణలో ఒక్కొక్కరిగా సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తుండగా ఇప్పటికే నవదీప్ ను నార్కోటిక్ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఇక ఈ కేసులో మరో దర్శకుడు రచయితను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బస్తీ సినిమా డైరెక్టర్ మంతెన వాసువర్మ, సినీ రచయిత మన్నూరి పృథ్వీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 70 గ్రాముల కొకైన్, పెద్ద మొత్తంలో విదేశీ మద్యం, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ రాహుల్ అశోక్ వద్ద వీరిద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక మరోపక్క హీరో నవదీప్ విచారణలో నార్కోటిక్ అధికారులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 81 మంది అనుమానితులతో నవదీప్ కు లింకులు ఉన్నట్లు గుర్తించారు. అయితే వారిలో ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మరోపక్క సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్న కలహర్ రెడ్డి, రవి ఉప్పలపాటితో పాటు ఓ పబ్ యజమాని సూర్య ఇవాళ నార్కోటిక్ బ్యూరో పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే కలహర్ రెడ్డి నోరు విప్పితే టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. గతంలోనూ ఇదే డ్రగ్స్ వ్యవహారంలో కలహర్ రెడ్డి అరెస్టుతో అప్పట్లో అటు కన్నడ ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ ప్రముఖులకు లింకులున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే కలహర్ రెడ్డి నోరు విప్పితే ఎంతమంది పేర్లు బయటకు వస్తాయో అన్న ఆసక్తి రేపుతోంది. రైట్, మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణని ముమ్మరం చేశారు. ఇప్పటికే నవదీప్ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు. కలహర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణాని అడిగి తెలుసుకుందాం. రాణా, ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. పరారీలో ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడు ముమ్మరంగా కూడా వారిని పట్టుకోవడానికి ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థలు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. దాంతోపాటు ఇవాళ హైకోర్టుకి వెళ్ళినటువంటి కలహర్ రెడ్డి కానీ, అలాగే మిగతా సంబంధించినటువంటి సభ్యులు ఎవరు, స్టార్ట్ పబ్కు సంబంధించినటువంటి ఓనరు సూర్యతో పాటు వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. కాబట్టి వారు ఇవాళ నుంచి కూడా ఏదైతే గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో వారు అక్కడ సరెండర్ అయిన తర్వాత వారికి అక్కడే విచారణ కూడా చేపట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు ఈ కేసులో అనేక కోణాల్లో కూడా విచారించినటువంటి పోలీసులు ఇప్పుడు సరికొత్తగా కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే డ్రగ్స్ కన్జ్యూమర్గా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కొత్తగా నోటీసులు కూడా పంపించడం జరిగింది. వారు తొందరలో కూడా విచారణకు హాజరు కావాలంటే కూడా వారికి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే గుడిమల్కాపూర్ పోలీసులు అనేక కోణాల్లో కూడా కొంతమందిని ప్రశ్నించారు. ఇప్పటి వరకు దొరికినటువంటి లీడ్స్ ప్రకారం సరుకు కొత్త వాళ్ళకు కూడా నోటీసులు పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొన్న నవదీప్ ఏదైతే విచారణకు హాజరైనప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వీరి ముందు ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా టాలీవుడ్లో యువ హీరోలు అయితే ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నా దృష్టికి వచ్చింది. కానీ అది నిజమా కాదా కూడా నాకు అంతగా ఐడియా లేదు. కానీ తీసుకుంటున్నారనే మాత్రం నాకు తెలిసింది అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళ పేరు వెల్లడించమనేసి కూడా వీళ్ళకి న్యాయాధికారులు కూడా ప్రశ్నించినప్పుడు ఆ క్వశ్చన్స్కి మాత్రం దాటవేసే ధోరణిలో కూడా ఆయన సమాధానం చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఏదేమటికని నిజంగానే నవదీప్ చెప్తున్నట్టుగా కన్జ్యూమర్స్ ఎవరెవరు ఉన్న తనపై కోణంలో కూడా టాలీవుడ్లో ఎవరెవరు ఉంటారు, వారికి ఎక్కడి నుంచి కూడా ఈ డ్రగ్స్ వస్తున్నాయన్న తనపై కూడా కోణంలో కూడా వారు పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నవదీప్ విషయంలో దాదాపు 80 లింకులు దొరికాయి. కానీ 80 లింకుల్లో దాదాపు 40 లింకులకి సంబంధించిన విషయంలో కూడా అతను ప్రశ్నలు అడిగినప్పుడు వాటికంతా కూడా సమాధానాలు చెప్పారు. మిగతా 40కి సంబంధించిన విషయంలో కూడా ఆయన దాటవేసే ధోరణితో కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా నవదీప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం, నవదీప్కి సంబంధించినటువంటి ఫ్రెండ్ రామ్చంద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం, అలాగే 80 మంది లింకులు ఉన్నాయి. కాబట్టి ఆ లింకులతో కూడా వేరీ చేసుకున్న తర్వాత సరికొత్త వారికి కూడా ఈసారి నోటీసులు అందించి వారిని విచారించాలనేసి కూడా నార్కోటిక్ బ్యూరో కూడా ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి తీసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో దొరికినటువంటి నిందితులు బెయిల్ మీద తిరుగుతున్నప్పటికీ కానీ ఈసారి పూర్తి
పూర్తి స్థాయిలో కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరెవరు పెడ్డర్స్ గా ఉన్నారు నిజంగానే నైజీరియన్స్ నుంచి కూడా టాలీవుడ్ వరకు ఎంత వరకు వచ్చింది ఈ కేసులో పర్టిక్యులర్ గా మాదాపూర్ కేసులో ఎవరెవరికి డ్రగ్స్ అందింది ఎవరెవరు కన్జ్యూమర్స్ గా ఉన్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఇప్పటివరకు డ్రగ్స్ పెట్టలేదు గా ఉన్నటువంటి వైజాగ్ రామ్ మాత్రం ఇప్పటివరకు అదృశ్యంలో ఉన్నాడు కాబట్టి అతన్ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నటువంటి తెలుస్తుంది రైట్ థాంక్యూ రాణా